వెల్కమ్ టు ఇస్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు ఎంతో సింపుల్గా అయిపోయేటటువంటి పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో సొండగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. అటు 2 రెప్పలు కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి. అందులో కొంచెము 1/2 స్పూన్ షాజీర కూడా వేసుకోవాలి. తర్వాత ఒక కొద్దిగా దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. వేసిన తర్వాత ఒక చల్లారిన తర్వాత ఇంత మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇవన్నీ వెళ్ళిపోయినవి ఆల్మోస్ట్. ఇప్పుడు ఒక జార్లోకి తీసేసుకుందాం. తర్వాత అదే పాత్రలో ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసి వేయించుకోవాలి. ఇవి మగ్గిపోయినవి, వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ అండి. ఇది పన్నీర్ని ముందుగా మనము ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసి లైట్గా వేయించుకోవాలి. వీటిని ముందుగా మనం పెట్టుకొని బ్రౌన్ కలర్లో వచ్చేదాకా లైట్గా వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే కళాయిలో మనం ముందుగా టేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, జీడిపప్పు, కరివేపాకు, సాజీరా, దాల్చిన చెక్క ఆ పేస్ట్ని అదే ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇడిని వేసుకోవాలి మనం. ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది, అంతసేపు మనం వేయించుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా టమాటాలు వేయించి పెట్టుకొని మిక్సీ పట్టుకున్న ప్యూరీని కూడా వేసుకొని వేయించుకోవాలి. దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అది 2 నిమిషాలు వేగిన తర్వాత రుచికి సరిపడా కారం వేసి కలిపెట్టుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా పులుసుకు సరిపడా వాటర్ వేసేసుకోవాలి. థిక్నెస్ లేకుండా, మీకు ఎంత థిక్నెస్ అయితే కావాలో అంత థిక్నెస్ చూసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మరో 2 నిమిషాలు ఉడికించుకొని మనం ముందుగా కట్ చేసుకొని వేయించుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, లాస్ట్లో కొత్తిమీర సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.